సోషల్ మీడియా ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది. అదేంటంటే భారతదేశ క్రికెటర్లందరూ కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాలి అని ఒక పోస్ట్. అంటే కోవాక్సిన్ మంచిది కాదా, కోవిషీల్డే మంచిదా అని కొంతమందికి డౌట్ వస్తా ఉంది. వాస్తవానికి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అంటే, త్వరలో మన భారతదేశ క్రికెటర్లు ఇంగ్లాండ్కి వెళ్ళబోతా ఉన్నారు. ఇప్పటికే కరోనా రావటం వల్ల కొంతమంది ప్లేయర్స్కి ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోయిన మాట ఆగిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక మీదట అలా జరగకుండా ఉండాలి అంటే మన వారందరికీ ముందు వ్యాక్సిన్లు ఇవ్వాలి. వ్యాక్సిన్లు కనుక ఇచ్చినట్టయితే ఇన్ కేస్ వారి కరోనా అటాక్ అయినా మిగతాలో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ కరోనా వచ్చినా ఈజీగా ఓవర్కమ్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఓకే, మరి కోవాక్సిన్ ఇవ్వచ్చుగా, కోవిషీల్డ్ మాత్రమే ఎందుకు అన్నప్పుడు, వీళ్ళు టూర్ వెళ్తుంది ఎక్కడికి, త్వరలో ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. అక్కడ ఏవి అవైలబుల్గా ఉన్నాయి టీకాలు, కోవాక్సిన్ అక్కడ లేదు, అక్కడ ఉంది కోవిషీల్డ్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాళ్ళు తయారీ, ఇక్కడ మన దగ్గర వచ్చేటప్పటికి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారీ. సో అక్కడ కోవిషీల్డ్ అవైలబుల్గా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాలి, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత. సో వీళ్ళు ఇక్కడ ఫస్ట్ డోస్ తీసుకున్నారు, సెకండ్ డోస్ తీసుకునే టైంకి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అదేవిధంగా ఇంగ్లాండ్లో కూడా ఉండొచ్చు. సో ఇంగ్లాండ్లో గనక ఉన్నట్టయితే అక్కడ మరలా కోవాక్సిన్ అన్నది లేక ఇబ్బంది పడతారు, కాబట్టి కోవిషీల్డ్ గనక ఇస్తే ఇక్కడ ఇస్తే అక్కడ ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది కోవిషీల్డ్. సో ఆ వేళ తప్ప వేరేదైతే ఏదైతే కాదు. సో సింపుల్ కన్క్లూజన్ ఇస్తున్నాను చూడండి, దయచేసి క్రికెటర్లకి కోవిషీల్డ్ మాత్రమే ఇవ్వాలని చెప్పారు అంటే అదే బెస్ట్ అన్న ఆలోచన రానివ్వద్దు. అలా ఎవరున్నంటే జస్ట్ వదిలేసేయండి. కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఆ వేళ గుడ్ రిజల్ట్స్ కూడా ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నిజం ఏంటి అన్నప్పుడు, ఇంగ్లాండ్కి వెళ్తే అక్కడ కూడా వ్యాక్సిన్ అవైలబుల్గా ఉండాలి కాబట్టి కోవిషీల్డ్ ఇమ్మని చెప్పారు తప్ప వేరేదైతే కాదు. లేనిపోయిన అనుమానాలకి ఎవరు కూడా చోటు ఇవ్వద్దు.